శేషిగారు రియాక్ట్ అవుతారు శేషిగారు ఏం చెప్తారు ఈ రోజున ఒక ముద్రగడ గారు లేకపోతే మరొక ఇండివిజువల్ నో పట్టుకొచ్చిన మాత్రాన మీ పార్టీ వెనకాల కాపులు గతంలో మాదిరిగా ఎందుకు ర్యాలీ అవుతారని మీరు అనుకుంటున్నారు సార్ ధన్యవాదాలు ఎందుకంటే ఒక మంచి సబ్జెక్టు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎందుకంటే కాపుల మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాన్ని ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేటువంటి అవకాశం కల్పించినందుకు ముందు ముఖ్యంగా టీవీ నైన్ వారికి రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో కాపులందరూ కూడా జనసేన పార్టీ పెట్టంగానే రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం రావాలి పవన్ కళ్యాణ్ వస్తే ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం వచ్చేస్తుంది అని చెప్పి కాపులను నమ్మటం మాత్రం వాస్తవం అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ రాజ్యాధికారం వచ్చింది ఏ ఒక్క కాపు కాపు నాయకులకి మీరు సీట్లు ఇప్పించారు సీట్లు ఇచ్చారు ఎవరిని ఎమ్మెల్యేలను చేశారు ఎవరిని మంత్రులను చేశారు ఎవరికి మీరు సామాజిక న్యాయం చూపించారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం శేషు గారు ప్రస్తుతం అధికారంలో ఉంది మీరు మీ కాదు శేషు గారు అధికారంలో ఉంది మీరు మీ పార్టీ జగన్ ఈ నాలుగున్నర ఏళ్ళు ఐదేళ్ళు దాదాపుగా ఇక వెరీ క్లోజ్ టు ఫైవ్ ఇయర్స్ ఈ సందర్భంలో మీరు ఏం చేశారు నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ సిపి రావడం వెనక ఖచ్చితంగా అవునన్నా కాదన్నా కాపులు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారి వరకల్ ర్యాలీ అయ్యారు కానీ రేపటి రోజున ఈ కొత్త సంవత్సరంలో ఎందుకు కాపులు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండాలి ఎందుకంటే దరిదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలని చేసి ఈరోజు ఐదుగురు మంత్రులు ఇచ్చి ముగ్గురు ఎమ్మెల్సీలని ఇద్దరు ఎంపీలని మరి ఇంతమంది సామాజిక వర్గంగా అనేక రకాల పదవుల్లో మేయర్లని డిప్యూటీ మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ కాపుల యొక్క ఆర్ రాజకీయ స్థితిగతులు మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు గమనించారో లేదో కాపు కార్పొరేషన్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు పెట్టి దాంట్లో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకు గాను ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో విదేశాలకు వెళ్ళినటువంటి పిల్లలకి పది లక్షల రూపాయలు ఇస్తామని విదేశాలకు పంపించి ఒక్క రూపాయి కూడా జమ చేయనటువంటి పరిస్థితి మరి మేము ఈరోజు రెండు సంవత్సరాల నుంచి విదేశీ విద్య అవ్వడం జరుగుతూ ఉంది కానీ వెళ్ళిన పిల్లలకి నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయటం జరుగుతూ ఉంది అంటే ఏను మనం కోటి రూపాయలు వాళ్ళు నాలుగు ఇన్స్టాల్మెంట్స్ కూడా వాళ్ళ నాలుగు టర్మ్స్ కూడా వాళ్ళు డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయటం జరుగు అంటే ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వ పాలన ఉందో దీనికి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అంతేగాని కాపు నేస్తాం మరి ఇతర సామాజిక వర్గాలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఆమె ఇవ్వలేదే సంక్షేమ ఫలాల్లో లేనిది కాపులు ఈ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు వాళ్ళకి మనం ప్రశ్న కాపులకి ఏదో తృణమో పడమో ఇచ్చో లేకపోతే ఏదో కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ వేసో కాదు ఆన్ విత్ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి సమానంగా ఉండేటువంటి పరిస్థితులు కాపులకి కల్పిస్తున్నారా లేక కేవలం అక్కడ ఇక్కడో కొన్ని పదవులు ఇచ్చు లేకపోతే కొన్ని బెనిఫిట్స్ చేసో కాపులు చూడాల్సిన పరిస్థితి ఉందా మీరు అబ్జర్వ్ చేయండి మురళి గారు మురళి గారు మీరు అబ్జర్వ్ చేయండి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర నుంచి తీసుకుంటే ఈరోజు కాపులు రాజ్యాధికారి పరిస్థితి ఇటు అటు బొత్స సత్యనారాయణ గారు కానీ ఇటు వైజాగ్లో అవంతి శ్రీనివాస్ గారు కానీ గుడివాడ అమర్నాథ్ గారు కానీ దాడిశెట్ రాజా గారు కానీ కురసాలు కన్నబాబు గారు కానీ ఇటు జక్కంపుడు రాజా గారు కానీ ఇటు కొట్టి సత్యనారాయణ గారు కానీ ఇటు ఆళ్ళ నాని గారు కానీ ఇటు పేరు నాని గారు కానీ మరి ఇటు బ మరి బాను గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ అటేపు గారు కానీ మరి చిత్తూరులో తీసుకుంటే జంగాలపల్లి శ్రీనివాస్ గారు కానీ అంటే కాపు సామాజిక వర్గంలో వీళ్ళందరూ మంత్రులు చేశారు ఏది ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు వీళ్ళందరూ ఆధిపత్యం కాదా మరి రాజ్యాధికారంలో పాత్ర కాదా ఆ జిల్లాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న వ్యక్తులు కాదా అని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని నమ్ముకొని ఏం జరిగింది ఈ రాష్ట్రంలో